తిరిగి మరి మన ఊరు మన నాయకుడు కార్యక్రమంలోకి. సో మేము సత్యప్రసాద్గా అందరూ ఏమనుకుంటున్నంటే టీఆర్ఎస్ పార్టీకే అంకితం అయిపోయిండ్రు, అంతకుముందు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటారనే దాన్ని ఇప్పుడు మీరు మన సిఎంటీ ద్వారా పరిచయం కాబోతున్నారు. సో అంటే ఎన్ని సంవత్సరాలు అందులో చేసింది మీరు కాంగ్రెస్ పార్టీలో? దాదాపుగా 1996 నుండి కూడా నేను ఎన్ఎస్యూలో సభ్యత్వం తీసుకున్న తర్వాత 2002 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం జరిగింది. ఆ తర్వాత వివాహరీత్యా ఒక 3 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న తర్వాత చెన్నైకి నివాసం మార్చడం జరిగింది. మధ్యలో రాజకీయ బ్రేక్ వచ్చింది. మధ్యలో రాజకీయ బ్రేక్ వచ్చింది. సో మీరు ఎన్ఎస్ఐగా చేసిండ్రు ప్లస్ యూత్ కాంగ్రెస్ చేసింది కదా, ఈ రెండు పదవుల లోపల ఏ పదవి మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? రెండు పదవుల కూడా చాలా హ్యాపీ. పార్టీకి పనిచేయడం అనేది ఒక పెద్ద సవాల్. పార్టీ జెండా మోయడం, పార్టీ నాయకుడిని మనం ముందుకు తీసుకెళ్ళి ఆయన నాయకత్వంలో పనిచేయడం అనేది నిజంగా చాలా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా ఆ మధుర క్షణాలను నేను ఆస్వాదిస్తాను. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఆ ఎన్ఎస్యూఐలో చేసినటువంటి కార్యక్రమాలను, పేపర్ కటింగ్లను అవి అన్నీ చూస్తూ ఉండడం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో ఫ్రీ టైం ఉంటే బాబుతోటి వాళ్ళతోటి ఆ ఫోటోలు, ఆ మధురమైనటువంటి క్షణాలను వెంకటస్వామి గారితో కానివ్వండి, గారితో కానివ్వండి, నేను అంటే ఈ రెండు, ఈ ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ కాకుండా కూడా వైఎస్ యువసేన వారి ఆర్గనైజేషన్ను కరీంనగర్ జిల్లాలో గోదారికన్ పట్టణంలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. వైఎస్ యువసేన పట్టణాధ్యక్షునిగా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ గోదారికన్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఇప్పటికీ చాలా పాతకాలంలో ఉన్నట్టు కూడా వైఎస్ అని పిలుస్తూ ఉంటారు. అదొక మధురమైనటువంటి జ్ఞాపకం. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. పార్టీకి పనిచేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఎప్పుడు జెండా పట్టుకొని తిరగడం అంటే అందరితో అవుతుందో కాదో కానీ మేము మాత్రం చాలా కష్టపడ్డాం. అప్పుడు ఉన్నటువంటి నా సహచరుడు చాలా హ్యాపీ, వాళ్ళతో కలిసి చాలా బాగా ముందుకెళ్ళాను నేను. ఓకే సార్, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ పనిచేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిన సంఘటన కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి ఎందుకు రావడం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, నేను అది వైఎస్ యువసేన చారిటీ నాట్ వైఎస్ఆర్ యువసేనకి ఎక్కడ పోలే. నేను కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వివేక్ గారి నాయకత్వంలో పనిచేసిన తర్వాత కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనాయి నాకు. ఏంటంటే వివేక్ గారు అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ చివరి సమయంలో కూడా ఒక ఎలక్షన్స్కు, జనరల్ ఎలక్షన్స్ 2014 జనరల్ ఎలక్షన్స్ ఒక సంవత్సరం 8 మంత్స్ ముందు వాళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అనుకోని దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే నేను వివేక్ గారితో పాటు నేను టీఆర్ఎస్కి వెళ్ళలేకపోయినా. అది ఇప్పటికి కూడా చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. అంటే ఒక రకంగా పొలిటికల్ లైఫ్ ఇచ్చినటువంటి వివేక్ గారితో నేను పోలేకపోయినా అని చెప్పి చాలాసార్లు హర్ట్ అయినా కూడా. ఎందుకంటే తను నాకు ఒక నామినేటెడ్ పోస్టు, నాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను గుర్తించి నన్ను ఒక పెద్ద స్థాయికి తీసుకుపోయినటువంటి మహానాయకుడు. ఆ నాయకత్వం లోపల నేను పోలేకపోయినా అని చెప్పి ఇప్పటికి కూడా చాలా సందర్భాలలో బాధపడతా ఉంటాను. జనరల్గా మనం ఏదైనా వర్క్ చేసినా, ఏ పార్టీలోకి వెళ్ళినా, చదువుకున్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా కూడా ఎవరినో మనం స్ఫూర్తిగా తీసుకుంటాం, ఆదర్శంగా తీసుకుంటాం కదా. సో మీరు పొలిటికల్గా వచ్చే ముందు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు, ఎవరి భావాలకు అనుగుణంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు సిద్ధాంతం ప్రకారంగా? అంటే నేను విద్యార్థి దశలోనే రాజకీయాలకు వచ్చాను కనుక అప్పుడు ఇన్స్పైర్ అయింది మాత్రం గౌరవనీయులు మన పెద్దపెర్లి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు వెంకటస్వామి గారు ఉండే. తనే ఇక్కడ దాదాపుగా అందరికీ పొలిటికల్ గాడ్ ఫాదర్. తను తన నాయకత్వంలోనే నేను కూడా పనిచేశాను. తను చేసేటటువంటి పనులను, తను కార్యకర్తలకు ఇచ్చేటటువంటి స్ఫూర్తిని ఏదైనా కూడా నాకు నచ్చి నేను ఆయన నాయకత్వంలోనే ముందుకు వచ్చాను. నిజంగా అంటే పొలిటికల్ క్యారియర్ ప్రారంభమైంది కూడా వెంకటస్వామి గారి దగ్గర నుంచి అని చెప్పి నేను చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఒక 10 ఇయర్స్ చేశారా వర్క్ మీరు? అంటే నేను 1996 నుండి 2002 వరకు ఉన్నాను. మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నేను 2006 వచ్చిన తర్వాత మళ్ళీ యూత్ కాంగ్రెస్, అప్పుడు అంటే స్టూడెంట్ ఏజ్ అయిపోయింది కాబట్టి యూత్ కాంగ్రెస్లో రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ వచ్చేది ఉండే, అది కొద్దిగా మిస్ అయింది ఆ రోజు. ఆ తర్వాత మా అధ్యక్షులు కోట రవి గారు ఉండే, తను వివేక్ గారి దగ్గర నుంచి వాళ్ళ పర్మిషన్ తీసుకొని నాకు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించిండు. దాంతో ఆ రోజు నుంచి నేను చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. దాదాపు ఒక 8-9 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు దాదాపుగా మీకున్న ఈ వయసులో దాదాపు ఒక 10-15 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ అరంగేటం చేశారు మీరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అంతా నమ్ముకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు టీఆర్ఎస్ వైపు ఎందుకు అట్రాక్ట్ అయినారు, ఎందుకు ఆకర్షితులు అయినారు, ఈ పార్టీలో ఎందుకు చేరడం జరిగింది?
అట్లా ఆకర్షితులు అవడం అంటే పార్టీకి ఆకర్షితులై రావడం ఏం లేదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా డాక్టర్ జి వివేక్ అప్పుడు ఎంపీ గారు, పెద్దపల్లి ఎంపీ గారు, వారి నాయకత్వం లోపల మేము తెలంగాణ ఉద్యమం కోసం చాలా పోరాటాలు చేశాం. హైదరాబాద్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో వివేక్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం చాలా కొట్లాట చేశాం. మా మీద దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లస్ మన వివేక్ గారు మా అందరిపైన ఒక రైలు రోకో కేసు కూడా మా మీద పెట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఆ తర్వాత తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే మన టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మేము ఇందులోకి రావడం జరిగింది. ప్రజాసేవ చేయడానికి మాత్రం మనకు పార్టీలతో అవసరమే ఉంటుంది. అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఏదైనా కూడా మనం మనకున్నటువంటి భావాన్ని వ్యక్తపరచాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఎట్లా ఉంటాయో దాన్ని బట్టి మనం రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో అంత చక్కగా పనిచేసినప్పటికీ కూడా చివరి నిమిషంలో జరిగిన పొరపాటో మరి అది తెలియదు కానీ నాకు వచ్చేటటువంటి కార్పొరేటర్ టికెట్ నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఆ రోజు బలమైన కారణం అంటే బహుశా అదే కావచ్చు నాకు. శ్రీధర్ బాబు గారు అప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు నేను టికెట్ ఇస్తా, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు అని చెప్పి తను మాట చెప్పిన తర్వాత కూడా అనుకోకుండా ఎందుకో నాకు టికెట్ బీఫామ్ ఇవ్వలేకపోయారు. ఇక అప్పుడున్న పరిస్థితులలో నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రామాలయం చైర్మన్గా మీరు కాంగ్రెస్ పార్టీలోనే చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు కదా, ఎన్ని సంవత్సరాలు చేసిండ్రు, ఆ పీరియడ్లో మీకు ఎలా అనిపించింది? రామాలయం కమిటీ చైర్మన్గా ఒక సంవత్సరంన్నర కాలం పాటు నేను పనిచేశాను. అంటే నామినేటెడ్ పోస్ట్ కాబట్టి రెండు సంవత్సరాలు ఉంటాయి, అంటే రెండు శ్రీరామనవమిలు చేయవచ్చు. నేను ఒకటే శ్రీరామనవమి చేశాను. చాలా అద్భుతంగా అప్పటి వరకు ఉన్నటువంటి మార్పులను, ఇప్పటికి ఉన్నటువంటి మార్పులను అన్నిటిని క్రోడీకరించి ఒక సిస్టమ్ ప్రకారం గోదావరి కానీ ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా ఆ శ్రీరామనవమికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులు రావద్దని చెప్పి చాలా చక్కటి ఏర్పాట్లు అప్పుడు ఉన్నటువంటి అధికారులతో కలిసి చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో అంతకుముందు నాకు ఉత్సవ కమిటీలో అవకాశం ఇచ్చారు. నేను అంతకుముందు రెండు సంవత్సరాలు కూడా ఉత్సవ కమిటీ మెంబర్గా కూడా పనిచేశాను. ఆ అనుభవాన్ని చైర్మన్గా వచ్చిన తర్వాత అది నాకు ఉపయోగపడింది. టీఆర్ఎస్ పార్టీ అనేది కాకుండా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఏ పార్టీ ఎవరు పోరాటం చేస్తారో అటువైపు వెళ్తామనే అటువంటి ఆలోచన మీకు వచ్చిందని చెప్పేసి అన్నారు కదా. సో ఇప్పుడు మన ఆ సిద్ధాంతాలను ఇప్పుడు ఈ పార్టీలో చేరిన తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? నేను ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఎన్నో డివిజన్ నుంచి గెలిచారు? నేను 19వ డివిజన్ లక్ష్మీనగర్ వ్యాపార ప్రాంతం నుంచి నేను ఇండిపెండెంట్ కార్పొరేటర్గా గెలిచాను. నేను గెలిచిన తర్వాత నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలు ఎమ్మెల్యే గారితో చాలా చక్కగా ఉండేవి. నేను గెలవకముందే తన రెండు మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే గారు కలిస్తే నేను చెప్పాను, నేను ఖచ్చితంగా నేను గెలుస్తున్నా సార్, గెలిచిన తర్వాత మీ నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. సో సార్ ఇప్పుడు ఇక అంటే మనం జనరల్గా మీరు రాజకీయాలకు ఎట్లా ఎంటర్ అయ్యింది దాన్ని చేసినా కదా, ఒక్కసారి మనం రాజకీయాల వైపు వెళ్దాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు దేశవ్యాప్తంగా బాగా హాట్ కేక్ లాగా ఉన్నది థర్డ్ ఫ్రంట్ అనేది జరుగుతున్నది. థర్డ్ ఫ్రంట్ అనేది ఎందుకు ఏర్పాటు అవుతున్నది, థర్డ్ ఫ్రంట్ కావడానికి కారణాలు ఏంటివి, థర్డ్ ఫ్రంట్ కొరకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. ఇప్పుడు కేసీఆర్ గారిని 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా ఏ ఇతనితో ఏమవుతుందిలే అని చెప్పి ఒక వాళ్ళ భావాలను వ్యక్తపరిచింది. అటువంటి ఒక వ్యక్తి ఒక్కడు కాదు, ఒక్కడిగా మొదలుపెట్టినటువంటి ఆయన పోరాటం ఇయాల కోట్లాది మంది తెలంగాణ ప్రజల రూపం తెలంగాణ స్వరాష్ట్రం ఆ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇయాల కేసీఆర్ గారు మాటలు చెప్పేటటువంటి నేత కాదు. తను మాట్లాడిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మహానేత. అటువంటి నేత ఇయాల మన ప్రాంతీయ పార్టీలు నేతృత్వం వహిస్తున్నటువంటి రాష్ట్రాల లోపల ఈ జాతీయ పార్టీలు చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. గత 3.5 సంవత్సరాలుగా ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వాలను మనం అడుక్కోవడం జరుగుతూ ఉన్నది. నిధులు మనవి ఇక్కడి నుంచి తీసుకుపోయే నిధులు వాళ్ళ దగ్గర నుంచి మనం బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ 3.5 సంవత్సరాలు తను ఒక పెద్ద ప్రధానమైనటువంటి బాధ్యత ముఖ్యమంత్రి స్థాయి పీఠం మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అన్ని రాష్ట్రాలకు ఈ కేంద్ర ప్రభుత్వాలు బిచ్చమిచ్చినట్టు ఇవ్వడం ఏంటిది, ఈ రకంగా చేయడం ఏంటిది అనేటటువంటి ఒక
ఆలోచన విధానాన్ని 3.5 సంవత్సరాల తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చింది. ఈయన నాయకత్వం గురించి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నాయకులందరికీ తెలుసు. ఈయన కేసీఆర్ గారు ఒకడు కాదు, ఒక శక్తి. ఈ శక్తిని ఖచ్చితంగా ఆయన అనుకున్నది సాధిస్తాడని చెప్పి ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా పోరాట యోధులు. పశ్చిమ బెంగాల్లో ఒక వామపక్ష పార్టీలను మట్టి కరిపించి 2 సార్లు అధికారంలోకి వచ్చారంటే వాళ్ళు కూడా మామూలు ముఖ్యమంత్రి గారు. అలాగే జార్ఖండ్, అలాగే తమిళనాడు నుంచి అన్న డిఎంకే కానీ డిఎంకే కానీ, లేకపోతే మన కర్ణాటక నుంచి ఇట్లా కొన్ని రాష్ట్రాలను సమన్వయపరచుకుంటూ తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మొత్తం తెలంగాణ పని అయిపోయిందని చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడారు. ఇలా తెలంగాణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆదాయంలో ముందున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ. ఆ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఏ విధంగా ముందుకు పోతుందో ఈయన నాయకత్వంలో కనుక తృతీయ ఫ్రంట్ ఏర్పడితే భారతదేశాన్ని కూడా ఒక సస్యశ్యామలమైనటువంటి భారతదేశంగా ముందుకు తీసుకువెళ్తాడని చెప్పి ఈ ప్రాంతీయ పార్టీలు ప్లస్ ఈ చిన్న రాష్ట్రాలకు సంబంధించిన నా ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆయన నాయకత్వం పైన విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నారని చెప్పొచ్చు. మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలోనే అభివృద్ధి చెందగానే వచ్చినారు కదా. సో అభివృద్ధి అనేది అభివృద్ధి పరంగా అభివృద్ధి చెందిందా, లేకపోతే అప్పులు తీసుకురావడం వల్ల అభివృద్ధి చెందిందా? అప్పులు తీసుకొచ్చి మొత్తం డెవలప్మెంట్ చేసినా అని చెప్పేసి మొత్తం గొల్లునే మొత్తుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. ఇప్పుడు మీరు కూడా అన్నారు కేసీఆర్ గారు చేస్తున్నట్టు అభివృద్ధి పనులను చూసే ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ అభివృద్ధి పనులను చేస్తున్నారు లేకపోతే అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడంలో గొప్పతనం ఏందనే దాని విషయం మీ ఆలోచన ఏదని చెప్పండి. అంటే నేను ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నేను సతాగా నేను వ్యాపారస్తుంది. వ్యాపారం అనేది ఎట్లుంటుంది అంటే మనం ఎంత బిజినెస్ వాకిన్స్ వస్తూ ఉంటే అంత మనకు కలెక్షన్ పెరుగుతూ ఉంటే అంత లాభం వస్తుంది. మనం అప్పు తీసుకొస్తాం, అప్పు తీసుకొస్తే పావులకు అప్పు తీసుకొస్తాం, రూపాయి లాభం తీసుకొని మనం పనిచేస్తూ ఉంటాం. ఇలా రాష్ట్రం నడవాలంటే రాష్ట్రంలో అన్నీ కూడా సామాన్య ప్రజలు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే మనం మొత్తానికైతే ముందుకెళ్ళొచ్చు. అష్ట మనం అప్పెందుకు తీసుకొస్తూ ఉన్నాం? ఇవాళ దేశంలో ఎవరు చేయాలనేటువంటి సాహసం మన కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని 100 TMC నీళ్లు అక్కడ వేస్ట్గా వృధాగా పోతున్నాయని చెప్పి ఒక మంచి ప్రాజెక్టు కడితే బాగుంటుందని చెప్పి దానికోసం అప్పు చేస్తూ ఉన్నాడు. ఇవాళ దాదాపుగా 140 వేల కోట్ల రూపాయల తోటి ఇవాళ ఒక ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నాడు. అది చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక 241 కిలోమీటర్ల దూరంలో అంతవరకు కూడా నీళ్లు ఆపవచ్చు. అంటే దాదాపుగా మనకు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఈ నీళ్లకు ఈ సంవత్సరం పొడుగుతా 365 రోజులు కూడా మనకి ఇక్కడ నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. మనిషికి కావాల్సింది ఏముంటుంది ఈ రోజున? గాలి, తప్పితే నీరు. ఈ నీరే మనకు సమృద్ధిగా ఉన్న తర్వాత మనకు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నిరాధారణకు గురైనటువంటి కులవృత్తులన్నీ కూడా ఈ నీళ్ల ద్వారా మనం ముందుకు తీసుకోవచ్చు. మనకు మనిషికి కావాల్సిన ఏంటి, సమృద్ధిగా దొరికినప్పుడు ఎక్కడికి వలస పోవాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు మనుషులు ఇక్కడ అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి నిధులు అన్నీ కూడా మనకు ట్యాక్స్ రూపంలో వాళ్ళు చెల్లిస్తారు. అప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనది వ్యవసాయ ఆధారిత తెలంగాణగా మారుతుంది. అప్పుడు మనకేమైతే సస్యశ్యామలైనటువంటి తెలంగాణలో బట్ట అన్ని రకాల పనులు చెల్లించడానికి ప్రజలందరూ ముందుకు వస్తారు. అటువంటి అప్పుడు మనం ఎన్ని కోట్లు తీసుకొచ్చినా, ఎన్ని వేల కోట్లు అప్పు తీసుకొచ్చినా కూడా కట్టడానికి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదొక వ్యాపారం లాంటిదే. తెలంగాణ రాష్ట్రంలో మనం చేసేటటువంటిది అప్పు తీసుకురావడం అనేది ఒక వ్యాపారం లాంటిది. మనం వ్యాపారం ఎంత మంచిగా రన్ అయితే అంత మంచిగా మనకు వచ్చేటటువంటి లాభాన్ని మనం మళ్ళీ తిరిగి కట్టేసేటటువంటి ఆలోచన వారికి ఉండవచ్చు. మన పరిపాలన కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక వ్యాపారంతో పోల్చిందని దాని ప్రకారంగా చూసుకున్నారు కాబట్టి అది పెద్ద అప్పులు కాదు. అది తీసుకొచ్చిందంటే డెవలప్మెంట్ కొరకే, అభివృద్ధి కొరకు తీసుకొచ్చి సక్సెస్ అయిందని చెప్పి దానికి ఎగ్జాంపుల్ ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి చెప్పారు కదా. ఓకే ఓకే సార్. ఇప్పుడు గడిచిన 4 సంవత్సరాల్లో దేశాన్ని బీజేపీ గవర్నమెంట్ పరిపాలిస్తుంది కదా. ఈ 4 సంవత్సరాల పరిపాలన కాలంలో బీజేపీ యొక్క పరిపాలన కాలాన్ని ప్రజలు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా, లేదా ఏ రకంగా ఉన్నారని మీ ఓన్ అభిప్రాయం ప్రకారం చెప్పండి. ఇలా మోడీ గారు తన ఒక గుజరాత్ రాష్ట్రానికి దాదాపుగా 3-4 సార్లు ముఖ్యమంత్రిగా తన పరిపాలనా విధానంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను మెప్పించి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి యువతను తన వైపు తిప్పుకొని ప్రధానమంత్రి అయిండు. ప్రధానమంత్రిగా తన నియామకం జరిగిన తర్వాత అసలు అంతవరకు ఉన్నటువంటి తన ఆలోచనలు ఏంటియో తెలియదు కానీ
మోడీ ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ప్రజలు చాలా కష్టంగానే ఉన్నారు. ఇప్పటికీ అందరూ కూడా నార్త్ ఇండియన్స్, అంటే కొన్ని రాష్ట్రాలలో వాళ్ళకు ఎన్నికలు జరిగి వాళ్ళకు లాభం జరగవచ్చు, అక్కడక్కడ ఉప ఎన్నికలు జరిగిన కాడ ఇబ్బందికర పరిస్థితులే వాళ్ళకి ఎదురైనాయి. ఇలా ప్రధానంగా వ్యాపారస్తులకు ప్లస్ ప్రజలకు అందరికీ కూడా ఇదేంటిది, ప్రజలకు ఫస్ట్ పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేశారు. దానివల్ల పెద్ద నోట్ల రద్దు జరిగితే పెద్ద నాయకులు, పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా పెద్ద స్థాయిలో చదువుకున్నారు. కానీ నష్టం జరిగింది ఎవరికి? కామన్ పీపుల్, స్థానికంగా ఉండేటటువంటి చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి ప్రజలకు. ఇలా ఏటీఎంలలో ఇప్పటి వరకు కూడా పైసలు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. నిజంగా ఇబ్బందికరమే ఈ పెద్ద నోట్ల రద్దు కానివ్వండి. మళ్ళీ ఇంకొకటి జిఎస్టీ, జిఎస్టీ అనేది అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టింది అనేది ఏం అర్థం అవుతలేదు. అసలు అప్పటి వరకు ఉన్నటువంటి పన్నులు మంచిగా లేవా, లేకపోతే అప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ బాగాలేదా తెలియదు. కానీ ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత అసలు ఎక్కడైనా కూడా ఒకటే రేటు ఉంటుంది, ఒకటే ఉంటుంది అనుకుంటాను. కానీ ఇది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితేలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కూడా ఈ జిఎస్టీ అనేది ఆన్లైన్ చేసే, ఆన్లైన్ వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ లాభం కలిసి వస్తుంది. దాంతో ఈ కేంద్ర ప్రభుత్వం చర్యతోటి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు చాలా మటుకు దెబ్బతిన్నాయి. ఇది నా అభిప్రాయం కాదు, మేము జనరల్గా చూస్తూ ఉంటాం, ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏంటంటే చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇతర కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాళ్ళు సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేసిన సంఘటనలు లేవు. ఉదాహరణకు పెన్షన్ 200 ఇచ్చిండు, 500 రూపాయలు వికలాంగుల పెన్షన్ ఇచ్చిండు, రేషన్ బియ్యం కావాలంటే ఒక ఇంట్లో 5 కంటే ఎక్కువ ఉంటే అంత్యోదయ కార్డు అంతమరకే ఇచ్చిండు. ఇలా 1000 రూపాయల పెన్షన్, ఇలా 1500 రూపాయల పెన్షన్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పైన బీజేపీ, సరే బీజేపీ చేయడం వల్ల పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల కొంతవరకు మైనస్ అయింది అంటున్నారు కదా. రద్దు అయిపోయిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద స్టేట్లో ఎలక్షన్ జరిగితే బంపర్ మేయర్తో బీజేపీ సీట్లు వచ్చినాయి. అంటే దీనివల్ల బీజేపీ క్రేజ్ పెరిగిందని అనుకుంటారు, కానీ తగ్గిందని మాత్రం అనుకుంటారు కదా. సో దీంతో ఈ రాబోయే 2019 జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ యొక్క స్థాయి ఏ రేంజ్లో ఉంటుందని మీ ఆలోచన? ఇప్పుడు 2014 తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే వారి చరిష్మా కొద్ది రాష్ట్రాలలో ఉంటుంది. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానిక పరిస్థితుల వల్ల బీజేపీ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే చాలా పెద్ద రాష్ట్రం, ఆ పెద్ద రాష్ట్రంలో ఆడ బీజేపీ గవర్నమెంట్ అప్పటికే బలంగా ఉంది. అక్కడ ఏంటంటే ఓట్ బ్యాంక్ అనేది చీలిపోయింది అక్కడ. ఇక అక్కడ ఏంది, బీఎస్పీ మాయావతికి ఎస్సీల మద్దతు, మలయాళం అఖిలేష్ యాదవ్ ఉన్నాడు బీసీల మద్దతు, ఈ రకంగా ఓట్లు చీలిపోవడం వల్ల వాళ్ళకి కొంచెం కలిసి వచ్చింది. మళ్ళీ అక్కడ స్వతహాగా ఉత్తరప్రదేశ్ అనేది చాలా పెద్ద రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్ వాటా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సంబంధించిన అందరూ కూడా ఉత్తరప్రదేశ్లో ఉండడం వల్ల అక్కడ వారి చరిష్మా పనిచేసి గెలవడం జరిగింది. ఇకపోతే కొన్ని కొన్ని రాష్ట్రాలలో, నీ ఉదాహరణకు సరే మోడీ నిజంగా చరిష్మా ఉండేది ఉంటే మొన్నటికి మొన్న 2 పార్లమెంటు స్థానాలు జరిగినాయి ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో. అది ఎవరు? స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వాళ్ళకు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గాలు. అక్కడ వాళ్ళు ఎంత 300,000 500,000 బంపర్ మెజార్టీ దొరికారు వాళ్ళే. కానీ జరిగింది ఏమిటి, 30,000 40,000 ఓట్లతోటి ఓటమి చవి చూసిండు. అంటే వారి భవిష్యత్తుకు నిదర్శనం 2019 అనుకున్నంత ఈజీగా కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఎక్కడ కూడా దాఖలాలు కనబడతలేవు. వాళ్ళకు ఆ పరిస్థితి కూడా లేదు. రానున్నది గడ్డు కాలం, చాలా కష్టంగానే ఉంటుంది బీజేపీ. ఓకే సార్, మీ కేంద్ర ప్రభుత్వం పైన, పరిపాలన పైన, అభివృద్ధి పైన మీ యొక్క ఆలోచన చక్కగా చెప్పారు. ఒకసారి మనం రాష్ట్రానికి వచ్చిద్దాం. సో రాష్ట్రంలో కూడా సేమ్ అదే పొజిషన్ ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఇప్పుడు మనకి కేసీఆర్ పాలన ఉన్నది. కేసీఆర్ అంటే మీరు కూడా అదే పాలన వచ్చారు కాబట్టి చాలా వరకు దాన్ని సమర్థిస్తారనే ఆలోచన డెఫినెట్గా ఉంటుంది. కానీ చాలా వరకు ఈ ప్రాజెక్టుల పేరుతో కావచ్చు, కేసీఆర్ కిట్లతో కావచ్చు, కేసీఆర్ ప్రవేశపెట్టిన యొక్క కొన్ని పథకాలు సామాన్య వాళ్ళకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ పేరుతో ఉండడం వల్ల కూడా ప్రజల లోపల కొంత వ్యతిరేకత వస్తుంది. ప్రజలకు అందట్లేదు, సామాన్య మానవుడికి అందడం లేదంటే ఆరోపణలు అన్ని పార్టీలు వాళ్ళు చేస్తున్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఆరోపణలు అంటే, ఆరోపణలు చేసే ముందు ఆ పార్టీలు ఆలోచన చేసుకోవాలి. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం, మేము ఏం చేసాం? ఇప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు సామాన్య ప్రజలకు ఏం చేస్తలేరు, ఏం చేస్తలేరు, అన్ని ప్రాజెక్టులు కడతా ఉన్నారు అని. అంటే సామాన్య ప్రజలకు సేవ చేయడానికే కేసీఆర్ గారు వచ్చింది.
గత ప్రభుత్వాల కంటే మిన్నగా పనిచేసినామా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు నిజంగా వాళ్ళు రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, మేము కాదంటలేం. కాకపోతే ఒకటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ఇవాళ సామాన్య ప్రజలకు ఇవాళ ఎక్కడ కూడా ఇలా ప్రాజెక్టు కడతానం అని చెప్పి సామాన్యులు అయితే ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు, ఎక్కడ లేవు కదా. ఇలా సామాన్య ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి పథకం ఏది, మామూలుగా 1000 రూపాయల పెన్షన్ పథకం, ఇక్కడ రాష్ట్రంలో అసలు పెన్షన్ రాని వంటి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. వికలాంగులకు, వికలాంగులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇంకా కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు నాకు తెలిసి, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి మేధాశక్తి కలిగినటువంటి నాయకుడు. ఎక్కడో ఏసీ రూములల్లుండి ఈ ఏసీ రూములల్లుండి చేసే ఆలోచనలు ఎట్లున్నాయంటే ఏసీ రూములుగా ఉండేటోళ్ళకే అందుతాయి, కానీ కేసీఆర్ గారు చాలా కింది స్థాయి బేస్ వరకు వెళ్తారు. కూలీ పని చేసుకునే వాడికి ఏ రకంగా మనం లాభం చేయాలి. ఉదాహరణకు ఆయన మనం ఒకటే కళ్యాణ లక్ష్మి పథకం, ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం అంటే 50,000 రూపాయలు తనిచ్చిండు కొన్ని లక్షల మందికి. ఈరోజు వరకు 50,000 రూపాయలు అంటే ఒక మాటలు కాదు, చిన్న కూలి పని చేసుకునే వాళ్ళకు 50,000 రూపాయలు అంటే దాదాపుగా కట్నంతో సమానం. అంటే మన తెలంగాణలో మనం అనవద్దు కానీ వరకట్నం లేకుండా ఏ జరగదు కదా. వరకట్నం 50,000 లక్ష రూపాయలు తీసుకొని సామాన్య మన సామాన్య స్థాయిలో జరిగేటటువంటిది. దాన్ని ఇలా 71,000 చేసిండు, మళ్ళీ ఇప్పుడు 1,00,000 రూపాయలు పెంచిండు. అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వ లక్షణాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఇలా ప్రతిదీ మనం విమర్శించుకుంటూ పోతే అర్థమేముంది. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లు ఉన్నాయి, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లలో ఏం నడుస్తుందండి? అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు, పరిస్థితి లేనే లేదు. చాలా మంచి మంచి చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం, ఏదో కలెక్టర్ వాళ్ళ మిస్సెస్, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల మిస్సెస్ అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకుంటా ఉన్నారు. ఇలా ఆడపిల్ల పుడితే 13,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ పథకం, కేసీఆర్ కిట్టు, ఎంత అద్భుతమైనటువంటి పథకం అండి అది. అసలు నాకు తెలిసి ఈ ప్రపంచంలో అసలు ఎక్కడ కూడా ఏ పేపర్లో కూడా చదవలేదు, ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఉన్నాయి అంటున్నాయి కానీ ఎక్కడ కూడా చదవలేదు. కేసీఆర్ కిట్టు పుట్టిన ప్రతి పిల్లవాడికి అమ్మాయి అయితేనా అబ్బాయి అయితే ఖచ్చితంగా కేసీఆర్ కిట్ ఇవ్వడం, నిజంగా వాళ్ళకు ఒక 3-4 నెలలు ఒక అద్భుతమైనటువంటి నాప్కిన్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఫీడింగ్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే ఆ దోమలు కుట్టకుండా దోమతెర కానివ్వండి, ఒక అద్భుతమైనటువంటి పథకం అండి అది. మళ్ళీ మామూలు ఏదో చీప్ క్వాలిటీ ఇచ్చి రాజీపడే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తెలంగాణలో అవినీతికి ఆస్కారం లేకుండా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కేసీఆర్ గారు. అది ఒక ప్రాజెక్టుల విషయం కాదు, ప్రతి దాంట్లో ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారు ఇంకా మంచి అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొస్తాడు. ఓకే సార్, ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనేది కేసీఆర్ ఆలోచన ఎందుకు వచ్చిందంటే రాష్ట్ర రాజకీయాల నుంచి వెళ్ళి దేశానికి వెళ్ళి ప్రధానమంత్రి కావాలి అక్కడ, తర్వాత ఇక్కడ తన కుటుంబంలో వాళ్ళనే మళ్ళీ ముఖ్యమంత్రులు మంత్రులను వాళ్ళు అందరినీ తీసుకొచ్చుకోవడానికి టాక్ అనేది బాటగానే జరుగుతున్నది. సో అదే ఆలోచనతో పోతుందని చెప్పి అన్ని పార్టీలు మనం అంటున్నారు. ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నది అని అంటే ఆయన అభివృద్ధి చేసినటువంటి పనులను చూసే అన్ని రాష్ట్రాల వారు ఆహ్వానిస్తున్నారు. ఓకే, పరిపాలన పరంగా అన్నారు కాబట్టి ఇప్పుడు అందరి ఆలోచన ప్రకారంగా ఉన్నటువంటి యొక్క ఈ కుటుంబ పాలన విషయం లోపల మీ ఆలోచన విధానం ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా పని చేసే ముందు ఇలా కుటుంబ పాలన అంటే విమర్శించేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాన్నే ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? తెలంగాణ ఉద్యమం లోపల కేసీఆర్ గారి కుటుంబం చాలా చక్కగా పనిచేసింది. ఇలా కవితక్క గారు జాగృతి, కేటీఆర్ గారు తండ్రికి తగ్గ తనయుడుగా, హరీష్ రావు గారు అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఒక సిద్దిపేట నియోజకవర్గాన్ని మిగతా ప్రాంతాలకు అభివృద్ధి చేసినటువంటి మేము ఇలా చేసామని చెప్పి చూపెడుతూ వాళ్ళు ఎక్కడ కూడా కుటుంబ పాలన కొనసాగిస్తలేరు. ఇప్పటికీ కూడా కేటీఆర్ గారు మన తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చూపెట్టడానికి తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ ఇక్కడ తెలంగాణ టీ హబ్, ఇకపోతే ఇంకా ట్రంప్ కుమార్తె ఇవాంకను తీసుకొచ్చి మన రాష్ట్ర రాజధానిలో చాలా మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కుటుంబ పాలన అంటే అర్హత లేని వారికి ఎక్కడ కూడా అందాలను ఎక్కించలేదు కదా.
అన్ని అర్హతలు కలిగిన తర్వాతనే వారిని తీసుకొచ్చాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందే కేటీఆర్ గారు సిరిసిల్లకే మిగిలిండు. ఆ విషయాన్ని వారు గమనించాలి. హరీష్ రావు గారు పార్టీ 2001లో పెట్టినప్పటి నుంచే తానున్నాడు. కవితక్క గారు కూడా జాగృతి కార్యక్రమాలను, బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచం నలుదిశల తెలంగాణ రాష్ట్రం రాకముందే తెలంగాణ జాగృతి పేరుతోటి బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం చేసిండు. అటువంటి నాయకులు వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు. ఎక్కడ కూడా కుటుంబ పాలన కాదు. కుటుంబ పాలన అంటే ఏంటి? ఇంట్లోనే తీసుకొచ్చి అందాలను ఎక్కించలే కదా. అటువంటి నాయకత్వానికి పోతే తృతీయ ఫ్రంట్ ఎవరైనా విమర్శిస్తారు. విమర్శలకు వాళ్ళు విమర్శించే ముందు వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. అయ్యాల ప్రధానమంత్రిగా కేసీఆర్ గారిని కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటే ఖచ్చితంగా దేశ ప్రజలందరి దృష్టిలో కేసీఆర్ గారు హీరో అవుతారు. ఇప్పుడు మనం అనుకున్నామా తెలంగాణ వస్తుంది అనుకున్నామా? 2001లో పోరాడి పోరా పోరాడి అందరం కలిసి పనిచేస్తాం, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు కూడా అట్నే తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేశ రాజకీయాలను ఒక రెండు జాతీయ పార్టీలే శాసించాలా, మిగతా వారందరికీ కూడా శాసించే అధికారం లేదా అని చెప్పి. ఇకపోతే ఒకటి చెప్పొచ్చు మనం ఇక్కడ ఏంటిదంటే, దేశాన్ని పరిపాలించే సత్తా ఒక ఉత్తర భారతదేశం వాళ్ళకే ఉన్నదా? దక్షిణ భారతదేశం నుంచి ఒక నాయకుడు లేడా? ఇక్కడ ఇది కూడా ఒక అంశం అవుతూ ఉన్నది. గత కొద్ది రోజులుగా ఉత్తర భారతదేశం ఒకటి చేసిండు, దక్షిణ భారతదేశం ఒకటి చేసిండు. ఒక పివి నరసింహారావు తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఎవరు లేరు. అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగింది ఇప్పుడు ఒక మళ్ళీ కేసీఆర్ గారికి. వాళ్ళు ఎంత మాట్లాడతారో అంతకు రెట్టింపు వేగంతో పనిచేస్తారు. ఆ నాయకత్వ లక్షణాలన్నీ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. 2001లో అనామకుడు ఇలా దేశం దృష్టిలో ఒక హీరో. ఖచ్చితంగా దేశాన్ని పరిపాలించేటువంటి సత్తా మన కేసీఆర్ గారికి ఉంది. సార్ ఓకే, అంటే ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం అంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్న క్యాపబిలిటీ ప్రకారంగానే మినిస్టర్స్ ఇచ్చిండు అని చెప్పేసి అంటున్నారు. అంటే అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్స్ తెలుగుల మేధావులు తెలంగాణ రాష్ట్రానికి వేరే లేరా, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో లేరా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఉంటారా ఉండరా అనేది ఒకసారి ఇచ్చి చూస్తే తెలుస్తా అనేది జనరల్ తెలుస్తూ ఉంటుంది. సో దీని విషయంలో మనం ఇక కుటుంబ పాలన కాకుండా మీరు అన్నారు కాబట్టి సరే సార్. సరే ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈ అసెంబ్లీలో హాట్ కేక్ లాగా జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిదిను తర్వాత సంపత్ వాళ్ళది వాళ్ళను బహిష్కరించడం తర్వాత దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన ఉన్న సంపత్ పైన తీసుకున్న నిర్ణయాలను మీరు సమర్థిస్తున్నారా, దాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఖచ్చితంగా అసెంబ్లీ నిర్ణయాన్ని మేము సమర్థిస్తాం. ఎందుకంటే తెలంగాణ కోసం మన ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో తెరాస పార్టీ చేసింది ఉద్యమాలు, అసెంబ్లీ వేదికగా ఎన్నో పోరాటాలు చేసింది. కానీ ఎక్కడ కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేయలేదు. ఏది క్రికెట్ బాల్ ఇసిరినట్టు హెడ్ ఫోన్ ఇసిరి మనుషులను తాకించడం. ఇక్కడ మనకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ శాసనసభాధిపతి, తెలంగాణ మండలి చైర్మన్, తెలంగాణ గవర్నర్ అంటే వాళ్ళు ఒక ప్రోటోకాల్ కలిగినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులపైన, అటువంటి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అనేది మనం ఖచ్చితంగా మీడియాలో చూసాం. అన్ని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కటి వచ్చింది. దాంట్లో కోమటిరెడ్డి గారు మ్యాన్ హ్యాండ్లింగ్, తనకున్నటువంటి హెడ్ ఫోన్ను విరగొట్టి మరీ డైరెక్ట్ విసిరి వేయడం మనం కళ్ళారా చూసాం. అటువంటి ఒక శాసనసభ్యుడు, మనం వీధి రౌడీలం కాదు కదా, శాసనసభ్యులం, శాసనసభ్యులాగా ప్రవర్తించినప్పుడే మనం దానికి ఒక అర్హత అనేది ఉంటుంది. వాళ్ళు అలా కాకుండా కావాలని చెప్పి దాడి చేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా అక్కసు కక్ష తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు వ్యక్తులపైన దాడి చేయడం సరైంది కాదు. ఖచ్చితంగా అసెంబ్లీ చేసిన దాన్ని మేము సమర్థిస్తాం. ఎప్పుడు కూడా వారి వెనుక ఉంటాం. వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు సరైన రీతిలో తీసుకున్నారని చెప్పి మేము భావిస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళ తరఫున నుంచి కూడా కొంతమందిని రాజ్యసభ సభ్యునిగా ఎన్నికలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిను తర్వాత సంపద సభ్యత్వం రద్దు అయింది అనేది ఇక్కడ ట్రాక్ వస్తున్నది. ఓకేనా? సో ఈ సభ్యత్వం రద్దు చేయడం అనేది అసెంబ్లీ వరకే ఉండాలి, కానీ ఓటు వేసే వరకు దాన్ని అట్నే కంటిన్యూ చేస్తే బాగుంటుందా ఉండదా అనేది ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కోరడం లోపల టీఆర్ఎస్ పార్టీ ఎంత అయితే ముందుకు ఉంటుందో ప్రతి కార్యకర్త అదే ఉంటుంది కదా. ఒక కార్యకర్త మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ఉంటే బాగుంటుందా? మనకు శాసనాలు చేసేది శాసనసభ. ఓకే, అటువంటి శాసనసభనే కించపరిచిన తర్వాత వాళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసినాము అని చెప్పి అసెంబ్లీ గెజెట్లో ప్రచురించడం జరిగింది. ప్రచురించిన దాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళు.
ఇప్పుడు ఎలక్షన్ కమిటీల నిర్ణయం తీసుకొని చేయాల్సింది వాళ్ళు. వాళ్ళ సభ్యత్వం రద్దు అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా ఓటు వేసే అర్హత ఉండదు. అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సొంతంగా రాజ్యసభ ఎన్నికలలో గెలిచేటటువంటి బలం లేదు. ఖచ్చితంగా 3 రాజ్యసభ సభ్యత్వాలు స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి దానికి కావాల్సినటువంటి బలం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. దానికోసం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీడియా దృష్టిలో వాళ్ళ మేము హీరోయిజాన్ని మేమున్నాం ఇంకా బ్రతికే అనేటటువంటి దాన్ని చూపెట్టడానికే వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి అంటున్నారు. సో మరి బంగారు తెలంగాణ అనుకుంటూనే చాలా వరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగాలు కల్పిస్తున్న 1,000,000 అంటున్నారు, దానికి ఇంటరెస్ట్ పెడుతున్నారు, తీరా సెలక్షన్ కాడికి వచ్చినాక ఆపిస్తున్నారు. అది ఇది నిరుద్యోగులలో. అలాగే ఇప్పుడు మన 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఎకరాకి ఇస్తారు రైతులను, అట్లా ఆరోగ్యంగా చేస్తున్నారు. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బంగారు తెలంగాణ ఎలా వస్తుంది? బంగారు తెలంగాణ ప్రభు అధికారులకు, మన ధనవంతులకు, అధికారులకు, ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడూ బంగారంగా ఉండరు. వాళ్ళు సామాన్య మానవుడు సుఖ సంతోషంగా ఉన్నప్పుడే దట్ ఇస్ కాల్డ్ బంగారం. అలాంటి బంగారు తెలంగాణ రావాలంటే ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ఎలా వస్తుంది అని అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఉద్యోగాలు అంటే ఒకటేసారి 1,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ప్రకటన ఇచ్చి చేస్తే అది మేము 1,000 ఉద్యోగాలని దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా కానిస్టేబుల్ ఉద్యోగాలు, లేకపోతే ఇంకా వేరే రకాల ఉద్యోగాలు అన్నీ కూడా చాలామందికి చాలా మట్టుకు వచ్చినాయి. సరే, ఇప్పుడు మన దగ్గర అంతకుముందు ప్రభుత్వాలు చేసినటువంటి ఇబ్బందుల వల్ల మన దగ్గర నిరుద్యోగ శాతం ఎక్కువగా పెరిగింది. దానికి ఖచ్చితంగా ఈ రాబోయే సంవత్సరంన్నర లోపల ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు, వాళ్ళకు పరీక్షల సమయాలు కూడా ఇచ్చారు. దాని ప్రకారం నియామకాలు ఖచ్చితంగా జరిగి నిరుద్యోగులకు ఖచ్చితంగా అవకాశాలు అందుతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక బంగారు తెలంగాణ అంటే ఉదాహరణకు మన రామగుండం కార్పొరేషన్ ఏది అనేది తీసుకుందాం. గతంలో రామగుండం కార్పొరేషన్ కాకముందు రామగుండం మున్సిపల్ అయింది, కొద్ది రోజులు ఉన్నది, ఆ తర్వాత కార్పొరేషన్ అయింది. అసలు కార్పొరేషన్కు మున్సిపాలిటీలకు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అసలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ మనకు వచ్చేటటువంటి కార్పొరేషన్లో మనం ఆస్తి పన్ను, రెవెన్యూ, ఈ వీటితోటే మనం బోటాబోటీగా ఇలా ఉద్యోగాలకు అవుట్ సోర్సింగ్లకు ఇచ్చుకుంటా ఏదో గెంటుకుంటా నడిచేది. అటువంటిది ఇవాళ మన ఒక్క రామగుండం కార్పొరేషన్కి 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ డెవలప్మెంట్ గురించి లాస్ట్ టాపిక్లో ఖచ్చితంగా బంగారు తెలంగాణ అంటే అదే చెప్తున్నా. బంగారు తెలంగాణ అంటే ఏదో బంగారం ఉంటేనే తెలంగాణ కాదు కదా. లేదు, ప్రజల బతుకులు మారినప్పుడే బంగారు తెలంగాణ. ప్రతి సామాన్యుని కుటుంబం లోపల చిరునవ్వు ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ఒక ఆనందం ఉంటేనే అది బంగారు తెలంగాణ, అదే బంగారు తెలంగాణ. లేకపోతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినట్టుగా బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ బంగారంతో తయారు చేస్తారు. బంగారు తెలంగాణ వాళ్ళ అభిప్రాయం అదే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎన్ని చేశారు? ఇప్పుడు ఒకటిసారి ఇలా ఒకటి మేము చెప్తా ఉన్నాం. అంతకుముందు ఉన్న ప్రభుత్వం 4 కిలోలు ఇచ్చేది రేషన్ బియ్యం, 20 కిలోలు లిమిట్ రాగానే ఆపేసేది. ఇది చెప్పిపోయేది ఇంట్లో ఎంతమంది ఉన్నాయి 20 కిలోలు, లేదంటే అంత్యోదయ కార్డు ఇచ్చేది. ఇవాళ ఇంట్లో అంటే చాలా పాత తరంకు సంబంధించినటువంటి కుటుంబాలలో ఇప్పటికీ ఉమ్మడి ఫ్యామిలీలు ఉన్నారు. ఇప్పటికీ ఉమ్మడి ఫ్యామిలీలో అందరూ ఉమ్మడి రేషన్ కార్డులు ఉంటే ఒక్కరకు 10 మంది రేషన్ కార్డుల పేర్లు ఉంటే వాళ్ళకి 60 కిలోల బియ్యం వస్తున్నాయి. అలాని కట్ చేయలే కదా ఇక్కడ కూడా. ఈ 20 కిలోల వరకే మీకు లిమిట్ ఉంటుంది, ఇంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్పి ఎక్కడ కూడా అనలేదు. 35 కిలో అంత్యోదయ కార్డులే. అది 10 మంది ఉంటే 6 కిలోలు 60 కిలోల బియ్యం ఇస్తూ ఉన్నారు ఇవాళ. అంటే వాళ్ళ కుటుంబాలలో చిరునవ్వు వచ్చినట్టే కదా. ఆలోచన ప్రకారంగా బంగారు తెలంగాణ అనేది దాదాపు ఉదాహరణకు అది చెప్పిన ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి సామాన్య కుటుంబాలలో జరిగేటటువంటి. ఇవాళ ఒక కుటుంబంలో మనం ఒక విడో పెన్షన్ ఉంది, ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది, ఉంటే ఏదైనా ఒకటే ఇచ్చేది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు అట్లా కాకుండా ఒక వింగలాంగుల పెన్షన్, ఒక విడో పెన్షన్, ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్, ఈ 3 రకాల పెన్షన్స్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. 3 రకాల పెన్షన్ ఒకే క్యాండిడేట్కి ఇస్తున్నారా? ఒకే క్యాండిడేట్కి ఇవ్వరు. ఒక కుటుంబంలో ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, ఒక కుటుంబంలో ఒక విడో, ఒక కుటుంబంలో ఒక ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటుంది. ఇట్లా ముగ్గురికి ఉంటే ఒక కుటుంబానికి అంతకుముందు గతంలో అందకపోయేది. ఇప్పుడు అట్లా లేకుండా ఖచ్చితంగా వాళ్ళను ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉంటారో, అర్హత ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతాం. ఇప్పుడు ఒక సపోజ్ మీరు విడో ఉంది ఒక కుటుంబంలో, ఆ విడో ప్లస్ ఆవిడ వికలాంగురాలు అన్నప్పుడు 2 స్కీమ్ ఒక వర్తిస్తాయి. విడో అంటే
వీడియో తీసుకోరు, ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆమెకు ఆల్రెడీ ఒక సదరం సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి ఆమెకు అన్ని అర్హతలు దాంట్లోనే వస్తాయి. సదరం సర్టిఫికెట్ ఉంటే ట్రావెలింగ్ చేయడానికి, అందుకే వీడియోనే తీసుకోకుండా వాళ్ళు వికలాంగుల పెన్షన్ తీసుకుంటారు. సరే, ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో దాని గురించి మీరు డిస్కస్ చేశారు కదా, ఒక్కసారి మనం మన స్థానికంగా వద్దాం. ఇప్పుడు మనకు రామగుండం కార్పొరేషన్ ఏర్పడి కార్పొరేషన్గా దానికి మేయరు, తర్వాత కార్పొరేటర్లు, తర్వాత 50 డివిజన్లతోటి దీన్ని ఆవిర్భవించి దాని పెద్ద ఎత్తున జరిగింది, పరిపాలన కొనసాగుతూ వస్తుంది కదా. సో ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ కేక్ లాంటివి ఇక్కడ కూడా ఉన్నది, దేశంలో ఉన్నది, థర్డ్ ఫ్రంట్ తోటి లోకల్గా రాష్ట్రంలో ఈ గుమ్మడి వార్తలు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా పెద్ద హాట్ కేక్ లాగా జరుగుతుంది కదా. కార్పొరేషన్ పరిధి లోపల టీఆర్ఎస్ యొక్క పాత్ర ఏ రకంగా ఉంది, 50 డివిజన్లలో ఎలా ఉంది, రేపు రాబోయే ఎన్నికలలో మళ్ళీ దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉందని చెప్పి మీ ఆలోచన చెప్పండి. నేను వేరే పార్టీల నుంచి అడగను, ఓన్లీ ఫర్ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు అయినాయి. సరే, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి స్థానిక సంస్థలలో బలం ఏంటో ఏందో తెలియదు, కానీ శాసనసభ కానీ పార్లమెంట్లో కానీ క్లీన్ స్వీప్ చేసింది. రామగుండంకి వచ్చేసరికి ఎందుకో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు గెలిచినటువంటి ఇండిపెండెంట్లు 15 మందిలో దాదాపుగా 9 మంది కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 8 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీ వైపు ఆకర్షితులై కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, మన ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారు కానీ, మన మేయర్ గారు కానీ, మన ఎంపీ గారు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి 8 మంది మన టీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల సంఖ్యాబలం 37 అయినప్పటికీ కూడా 50 డివిజన్లలో చాలా బలంగా ఉన్నాం. ఇవాళ మనం ఎమ్మెల్యే గారి నాయకత్వం లోపల, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారి నాయకత్వం లోపల, స్థానికంగా మేయర్ గారు చేసేటటువంటి అభివృద్ధి పనులపైన చాలామంది విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చింది. దాంతో ఫస్ట్ వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలతోటి పనులన్నీ మొదలైనవి, దాదాపుగా ఒక 30 కోట్ల రూపాయల వరకు పనులు కూడా కంప్లీట్ కావడం జరిగింది. మొన్నటికి మొన్న మళ్ళీ 60 కోట్లు 68 కోట్ల రూపాయలకు మళ్ళీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ దాని తర్వాత వచ్చినటువంటి 100 కోట్లకు ప్రతి డివిజన్ లోపల ఏ సమస్యలు ఉండొద్దు, ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో మన నగర మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో చాలా చక్కగా దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి ప్రతి డివిజన్కు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలతోటి ప్రతి డివిజన్లో ఇక రాబోయే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ ఉంటాయి కదా, అప్పటికి వచ్చే వాళ్ళకి ఏం పనులు ఉండేవి చేయడానికి. 1.5 2 కోట్ల రూపాయలతో ఒకటి రెండు ఒక 4-5 పెద్ద డివిజన్లు ఉండవచ్చు, అలా కొన్ని అవసరం పడతాయి కావచ్చు, అవి ఎట్లా చేసి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు కూర్చొని అడ్జస్ట్ చేస్తారు. దాదాపుగా కొన్ని అభివృద్ధి చెందినటువంటి డివిజన్లు, కొన్ని సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్లు, ఇవన్నీ కూడా 1.5 2 కోట్ల రూపాయలతో అన్ని పనులు పూర్తయితే దిగ్విజయంగా మళ్ళీ బల్దియా పైన టీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎగురవేస్తుంది. ఓకే, మీ యొక్క ఆలోచన విధానాన్ని తర్వాత మీ యొక్క ధైర్యానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాయి. మరి ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ ఇప్పుడు 3 చీలికలుగా వెళ్ళి మేయర్ ఒకవైపు, తర్వాత ఎంపీఆర్ ఒకవైపు, ఎమ్మెల్యే గారు ఒకవైపు వెళ్తున్నారు, అభివృద్ధి పనులు ఏం జరగలేవని చెప్పేసి మీ ఎక్స్పర్ట్లు అన్నీ కూడా గొంతే తరుస్తున్నాయి. 200 కోట్లలో 25 కోట్ల రూపాయల పనులు చేయడానికి కూడా ఇన్కమ్ ముందు అవుతున్నారు, ఒకరు వద్ద అంటున్నారు, ఒకరు కాదంటున్నారు, ఒకరు అంటున్నారని ఇట్లా డిస్కస్ జరుగుతూ ఒక్కసారి టౌన్ చూసినా కూడా ఎక్కడ తోడిన బొందలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అట్లా ఉన్నాయి కదా. సో ఈ డిస్ప్యూట్ వల్ల డెవలప్మెంట్ ఏం అవుతలేదని చెప్పేసి జనరల్ టాక్ జరుగుతున్నాయి కదా, దానిపైన ఒక ఫ్లోర్ లీడర్గా మీరు, ఒక బాధ్యత గల లీడర్గా మీరు, దాంట్లో మన కార్పొరేషన్ పరిపాలనలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీరు, దానిపైన ఈ ఆరోపణలని ఎందుకు వస్తున్నవి, నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు 100 కోట్ల రూపాయల పనులలో 28 కోట్ల రూపాయల పనులు దాదాపుగా పూర్తయినాయి. ఇవాళ మనం అంటే అభివృద్ధి అనేది ఒకటేసారి జరగదు, అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనబడాలంటే ఒక పెద్ద స్ట్రక్చర్ కట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంటో లేకపోతే ఒక పెద్ద భవనమో లేకపోతే పెద్ద గ్రౌండ్లో కడతా ఇక్కడ ఇది కట్టిందని అనుకుంటారు. ఇవాళ ఉదాహరణకు రమేష్ నగర్ జంక్షన్ ఉంది, అల్లూరు సీతారామరాజు విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే కళ్యాణ్ నగర్ సెంటర్ వరకు గత 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా ఉండేది రోడ్డు. పోతే ఇప్పుడు ఇప్పుడు రోడ్ వేసిండు మీరు,
ఎప్పుడు ఈ మధ్య పోయిలో పోలేదు. లేదు, ఇక్కడ నుంచి నేను చెప్తా వినండి, నేను కూడా పోయినా, నేను పోయి పరిశీలన చేసిన తర్వాతనే చెప్తా ఉన్నా. రమేష్ నగర్ నుంచి ఉల్లిగడ్డల బజార్ వరకు డాంబర్ రోడ్ వేసింది, డాంబర్ రోడ్ పూర్తయింది, చాలా చక్కగా ఉంది. నేనే ఆ రోజు పోయేస్తున్న ఫంక్షన్ ఇనగద్దు ఆనంగా పోదాం, రోడ్ బాగాలేదు ఇంకెయ్యలేదు అని అంటే లేదు రోడ్ వేసింది అని చెప్పి పట్టుకొచ్చింది. రోడ్డు చాలా చక్కగా ఉంది. ఉదాహరణకు అడ్డగుంటపల్లి చెరువు కట్ట కూడా పూర్తి అవుతుంది దాదాపుగా. ఇకపోతే ఈ మార్కండే కాలనీ రోడ్డు దానికి అన్ని అప్రోడ్ వచ్చినాయి, కొంచెం కరెంటు స్తంభాలు. ఇప్పుడు మనకు మేజర్గా ప్రజలు నడిచేటటువంటి దారిలో కనుక అభివృద్ధి జరిగితే అది అభివృద్ధి కింద కనబడుతుంది. కొంచెం ఇక్కడ అంటే ఈ మార్కండే కాలనీ చాలా సంవత్సరాలుగా దాదాపుగా మున్సిపల్ ఏర్పడిన ఉండేటువంటి సమస్య, ఇప్పుడు మేము కార్పొరేషన్ మా పాలక వర్గం వచ్చిన తర్వాతనే దాన్ని మేము వెడల్పు చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ విద్యుత్ స్తంభాలను జరపాలి. దాంతో చిన్న ప్రాబ్లం అవుతుంది, అది కూడా మొన్నటికి మొన్న అందరూ మాట్లాడిండు, విద్యుత్ స్తంభాలు కూడా తీసేసి త్వరలోనే రోడేస్తారు. మళ్ళీ రాజా మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మొదలు పెడితే ఫైన్ క్లైన్ చౌరస్తా వరకు 80 ఫీట్ల రోడ్డు, అది కూడా చౌరస్తా వరకు అయింది. చౌరస్తా నుంచి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. కొంచెం దాంట్లో అనికంగా ఉన్నటువంటి సమస్యలను పట్టించుకొని ప్రజలకు కూడా అన్యాయం చేయద్దు కదా. ఇక్కడ కూడా ప్రజలను కూడా వాళ్ళకున్నటువంటి సమస్యలను కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళని కూడా కన్విన్స్ చేసి ముందుకెళ్ళాలి మనం. లేదంటే కొంచెం ఇట్లా మళ్ళీ బాగుండదు కదా. లేకపోతే స్థానికంగా ఉండేటటువంటి కార్పొరేటర్లకు నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించేదాన్ని రోడ్డు వెడల్పు చేస్తూ రోడ్డు వేస్తున్నాం. దాదాపుగా అది కూడా 2-3 నెలలు అయిపోతుంది. ఇకపోతే దాదాపుగా ఇలా సెంట్రల్ ఫండ్ అని చెప్పి ఒకటి అమృత్ స్కీమ్ వచ్చింది. అంటే ఇప్పుడు 2014లో మేము గెలిచిన తర్వాత గోదావరికి రామగుండం కార్పొరేషన్ మొత్తం వాటర్ సప్లై, ఆ వాటర్ సప్లై స్కీమ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాత కనెక్షన్లన్నీ మార్చాలి. అంటే దానికి మనం 30% కాంట్రిబ్యూషన్ చేయాలి. వినియోగదారు రామగుండం కార్పొరేషన్ నగరపాలక సంస్థ చేయాలి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఉన్నటువంటి 14th ఫైనాన్స్ దాదాపు 30 కోట్ల రూపాయలను పెట్టినాం. దాంతో కొంచెం ఇబ్బంది అయింది, కార్పొరేషన్కు మాకు వచ్చేటటువంటి నిధులు అన్ని తగ్గిపోయినాయి. ఇలా అమృత్ స్కీము అన్ని డివిజన్లలో కూడా పూర్తి అవుతుంది. ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వాటర్ తీసుకొచ్చి శారదానగర్ వాటర్ ట్యాంక్ కలిపిన, ఇప్పుడు ఈ డివిజన్లలో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ కనుక మారిస్తే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాదాపుగా గతంలో మన ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ చైర్మన్ గారు గతంలో రామగుండం మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపుగా 2-3 వాటర్ ట్యాంకుల పరిధి లోపల 24/7 వాటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల లోపల అన్ని వాటర్ ట్యాంకులకు 24/7 ఈ మిషన్ భగీరథ కార్యక్రమం పూర్తయి, ఈ అమృత కార్యక్రమం పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తయితే దాదాపుగా 7 జూలై 8 అగస్టు వరకు ఖచ్చితంగా అన్ని వాటర్ ట్యాంకులకు 24/7 ఇవ్వాలని చెప్పి రామగుండం కార్పొరేషన్ని దేశంలోనే ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి కార్పొరేషన్గా చేయాలనేది మా పాలక వర్గం అభిప్రాయం. ఖచ్చితంగా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. పాలక వర్గం అభిప్రాయాన్ని అందరూ కూడా రామగుండం కార్పొరేషన్ ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు, తర్వాత వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ మెయిన్ హెడ్స్ ఏవైతున్నాయో, మేయర్ గారును ఎమ్మెల్యే గారు ఎంపీ గారి మధ్యలో సైతే ఉదరక కొన్ని నిధులను తీసుకురావట్లేదు, కొన్ని అట్లే మళ్ళీ గతంలో కూడా మార్చి అయిపోయిన తర్వాత కొన్ని మైనస్ వేలే బడిగల్ రాజలింగ్ గారు చైర్మన్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు వస్తే ఇట్లా ఇక్కడ అందుకే కదా కేసీఆర్ గారు ఏం చేసిందంటే, కేటీఆర్ గారు ఇప్పుడు మనకు పురపాలక శాఖ మంత్రులు, అతను దాని ఏం చేసిండు అంటే ఈ 100 కోట్ల రూపాయలను ఒక మున్సిపల్ ఖర్చు చేయలేదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అభిప్రాయం తన దగ్గర వ్యక్తం పరిస్తే ఆయన ఏం చేసిండు, ఈ నిధులన్నింటిని కూడా డైవర్ట్ చేసిండు. లేదు అన్ని టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ల ఈ మున్సిపల్ ఒక్కటే చేయాలంటే మున్సిపల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, మున్సిపల్లో ఉన్నటువంటి అధికారులు వీళ్ళకి ఇబ్బందులు కలుగుతాయేమనేటువంటి ఒక భావనతో ఏం చేసిండు, ఇక్కడ పంచాయతీ రాజ్, పబ్లిక్ హెల్త్, R&B ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళ ద్వారా డెవలప్మెంట్ చేయాలని చెప్పి డివైడ్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ కూడా నిధులు మళ్ళీ రిటర్న్ పోయేటటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోదు, ఎందుకంటే దాదాపుగా అన్ని పనులకు. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆ కేటీఆర్ గారు ఏం చేసిండ్రు, వీళ్ళు ఆ 100 కోట్లను ఖర్చు చేసేటువంటి యొక్క లైక్ మైండెడ్ పీపుల్స్ కాదు వీళ్ళు అని ఆయన నమ్మకం కుదిరినాకనే ఈ R&Bకి తర్వాత వీళ్ళకి ఇచ్చినట్టు ఆలోచన మీరు తెలియజేయాలి. నేను అట్లా లేదు, దానికి నేను అనేది ఏంటంటే ఒక
మున్సిపల్ కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులు అన్ని పనులు చేయలేరు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చైర్మన్ అప్పుడు చేస్తున్నారు కదా అప్పుడు అందరూ. ఇప్పుడు చాలా చిన్న బడ్జెట్ అది. ఇప్పుడు మనకు 100 కోట్లు, ఆ 100 కోట్లు కాకముందు ఇంకో 100 కోట్లు వచ్చినాయి, ఇప్పుడు ఇంకో 100 కోట్లు వచ్చినాయి, ఇప్పుడు 300 కోట్లు ఉన్నాయి మనకు రిజర్వ్ లో. ఈ 300 కోట్లు ఖర్చు చేయాలంటే మున్సిపల్ మనతోటి ఏమైంది, మనకు అందరి సహకారం కావాలి. మళ్ళా ఇప్పుడు R&B రోడ్లు వేస్తుంది, పబ్లిక్ హెల్త్ ఉన్నది, స్ట్రక్చర్స్ కడతారు, పిఆర్ ఉన్నది, వాళ్ళు అన్ని రకాల పనులు చేస్తారు. ఇట్లా అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు పనులు కేటాయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఈ నిధులు అనేది బయటకెట్టే పోకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకే మంత్రి గారు చొరవ జరుగుతున్నాయి అంటున్నారు మీరు? అంటే కమిటీకి బడ్జెట్ బడ్జెట్ తగ్గించారు కొంత, అంటే ఈ రకంగా కూడా కమిటీ లోపల వ్యతిరేకత అన్నట్టే కదా. అట్లా అనుకుంటే 100 కోట్ల రూపాయలలో ఫస్ట్ 2 కోట్లు 4 కోట్ల రూపాయలు మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానే ఖర్చు చేసినాం మనం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక్కటేసారి మనం పైసలు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టుకుంటాం, అవి ఎట్లా ఖర్చు చేయాలి? ఓ 4 సహకారం ఉంటేనే గీళ్ళకి ఇచ్చరా గీళ్ళకి ఇచ్చరా అంటాం. అట్లనే ఇప్పుడు మన కేటీఆర్ గారు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఎవరంటే ఈ 100 కోట్ల రూపాయలలో 20 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ ఇట్లా డివైడ్ చేసిండు. ఎందుకంటే పనులు టకటక చకచక అయిపోవాలి, ఎందుకంటే మనకు సమయం లేదు. 2019 ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి కేసీఆర్ గారు రావాలంటే ఖచ్చితంగా ఈ నిధులు అన్నింటినీ ఖర్చు పెట్టాలి. ఆ నిధులన్నీ మళ్ళీ మీరు అన్నట్టుగా ఇంతకుముందు గత పాలక వర్గాలు ఖర్చు చేయకపోతే ఏమైనా రిటర్న్ వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. అన్ని ఖర్చు పెట్టాలి, నగరాభివృద్ధి ధ్యేయంగా మరి పనిచేస్తా ఉన్నాం. ఓకేనండి. ఇప్పుడు మీ వార్డు 19వ వార్డులో మీరు ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిండ్రు, తర్వాత ప్రజలకు ఆలోచన విధానానికి అనుగుణంగా మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉంటుందా ఉన్నదా దానిపైన మీ ఆలోచన? ఇప్పుడు నా డివిజన్ గురించి చెప్పాలంటే డెవలప్మెంట్ డివిజన్ అభివృద్ధి జరిగినటువంటి డివిజన్. నా దగ్గర పనులు అనేటివి చాలా తక్కువ. నా దగ్గర ఏముంటుంది అంటే శానిటేషన్ సమస్య ఉంటుంది, తెల్లారితే లేదు అంటే లైట్ పోయే సమస్య ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత లైట్ల సమస్య కూడా లేదు, అన్ని టోటల్గా ఎల్ఈడి బల్బ్స్ వచ్చినాయి, ఇక లైట్లు పోయినటువంటి కంప్లైంట్ లేదు. శానిటేషన్ సమస్య, ఈ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక పని మీద ఒక్కసారన్నా అనుకున్న రోజుకు ఒక్క రోజన్నా నా డివిజన్లో ఖచ్చితంగా వస్తారు. కాబట్టి అధికారుల దృష్టి నా డివిజన్ పైన చాలా ఉంటుంది. ఎక్కడ కూడా శానిటేషన్ సమస్య లేకపోతే ఇంకో సమస్య ఎక్కడ కూడా లేదు. చిన్న చిన్న సంఘటనలు సమస్యలు ఉంటే వాటిని వెంటనే మేము తీర్చేస్తూ ఉంటాం. ఒక చిన్న ఎంత పెద్దగా ఖర్చు ఏం చేయలేదు, దాదాపు ఇప్పటి వరకు ఒక 10-12 లక్షల రూపాయలు 20 నాకు తెలిసి ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. నా దగ్గర ఇంకొకటి ఏంటంటే ఒకటి చిన్న చిన్నది చాలా పెద్దదే, అసలు లక్ష్మీనగర్లో ఒక ఎకరం జాగా పాత మున్సిపల్ కార్యాలయం ఉంది, దానికి గతంలో 14 కోట్ల రూపాయలు కేటాయించిండు. అయితే దానికి పోవడానికి ఒక రోడ్డు ప్రాబ్లం ఉంది, 14 కోట్ల రూపాయలు పాత మున్సిపల్ ఆఫీస్ను షాపింగ్ కాంప్లెక్స్గా మార్చడానికి. అయితే దానికి ప్రాబ్లం ఏంటంటే ఒక రోడ్డు, ఈ రోడ్డు ఏముంటుంది అంటే మనకు అక్కడ 20 ఫీట్ల రోడ్డే ఉంది ప్రస్తుతానికి. అయితే మున్సిపల్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డు కావాలి. 40 ఫీట్ల రోడ్డు కావాలంటే కొంచెం టైం పడుతుంది, దానికోసం దాన్ని హోల్డ్లో పెట్టడం జరిగింది. మేయర్ గారు ఎమ్మెల్యే గారు కూడా అంగీకరించారు, ఖచ్చితంగా త్వరలోనే దానికి వాళ్ళు కూడా అన్నారు మనం ఇది పెద్ద మొత్తంలో చేసేది కాబట్టి దాన్ని ఏ పద్ధతిలో చేయాలని చెప్పి ఆలోచన చేసిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాట్లాడింది. సార్, ఇప్పుడు లక్ష్మీనగర్ నుంచి మీరు మాట్లాడిన కాబట్టి ఒక మాట, లక్ష్మీనగర్లో ఇప్పుడు మనకు మెయిన్ హాస్పిటల్స్ అనే డాక్టర్ వాళ్ళ డాక్టర్ ఉన్నాయి, అక్కడ ఎప్పుడు తవ్వుతూ ఉంటున్నారు, అక్కడ చాలా స్కిడ్ అయి బండి పడుతున్నవి, తర్వాత పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా, అది ఇంకెంతకాలం అట్లనే నడుస్తుంది వర్క్, దానికి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? అయితే అక్కడ ఏమైందంటే మన ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడు చైర్మన్గా ఉండే, అప్పుడు వాళ్ళు వేసినటువంటి అప్పుడు ఉండేటటువంటి కుటుంబాలకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి జనాభా అవసరాలకు సంబంధించి డ్రైనేజ్ పైప్ లైన్ వేసిండు. దాంతో చాలా సంవత్సరాలు అవుతుంది, ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాడింది అక్కడ. దాంతో అప్పుడు చిన్న చిన్న పైపులు అవి ఉన్నాయి, వాటి సమస్యలు కొంతవరకు తీర్చడం జరిగింది. ఇక భవిష్యత్తులో అది రాదు బహుశా, ఎందుకంటే ఇప్పుడు డివిజన్ వైజ్ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులతోటి అక్కడ పెద్ద పెద్ద పైప్ లైన్, ఎందుకంటే అప్పుడు మేము వేసినప్పుడు అక్కడ అన్నీ కూడా కుటుంబ అవసరాలకు సరిపడేటటువంటి ఇల్లు ఉండేవి, ఇప్పుడు అది పూర్తిగా కమర్షియల్గా మారిపోయింది. ఇలా హాస్పిటల్స్ వచ్చినాయి, హోటల్స్ వచ్చినాయి, షాప్స్ వచ్చినాయి, పూర్తిగా కమర్షియల్ జోన్ అయిపోయింది. కాబట్టి దాన్ని ఆ సైజు యూజీడీ డ్రైన్ కానీ ఇంకేదన్నా కానీ అది మార్చితే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అది రాబోయే మనకి ఈ డివిజన్ అభివృద్ధి కోసం 1.5 కోట్ల పెట్టారు కదా, దాంట్లో అక్కడ నుంచి ఆ యూజీడీ కనెక్ట్, ఎక్కడైతే కాకతీయ మెడికల్ దగ్గర నుండి ఆ సిటీ స్కాన్ వరకున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ అది పెద్ద మొత్తం తీసేసి, అయితే అక్కడ సమస్య ఏంటంటే తీద్దామంటే ఏంటంటే పైన పవర్ లైన్ ఉంది, అది చాలా ప్రాబ్లం అవుతుంది. సైడ్ నుంచి వేయడమా లేకపోతే సెంటర్ నుంచి పక్కకు జరిపి వేయడం అనేది కొంచెం దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ డివిజన్ అభివృద్ధి కేటాయించిన అభివృద్ధి పైసలకి వెళ్ళి దాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఓకే సార్, చాలా సుదీర్ఘంగా చర్చ చేసుకున్నాం. చివరిగా లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా ఒకటి,
ఇప్పుడు మన కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్, తర్వాత కార్పొరేషన్లో కూడా టీఆర్ఎస్ జెండాలు ఎగురుతున్నాయి కదా, 2019లో కూడా ఈ జెండాలు అదే రకంగా ఎగురుతావా, లేదా ఏమైనా కేంద్రంలో కానీ కేంద్రంలో బీజేపీ అనేది అట్లే ఉంటుందా, 2019లో ఫ్రంట్ పార్టీ అధికారంలోకి వస్తుందా, రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, తర్వాత కాంగ్రెస్ మనది కార్పొరేషన్లో టీఆర్ఎస్ ఉంటుంది, చివరికి మీ ఆలోచన ఏదని చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పట బంగారు తెలంగాణ లక్ష్యంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన తర్వాత కూడా మళ్ళీ అధికారంలోకి రాకపోవడం అనేది ఉండదు. ఇవాళ సామాన్యుల పార్టీ ఏదన్నా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ. సామాన్యులు దేనికన్నా ఓటేస్తారని అంటే అది కారు గుర్తుకే ఓటేస్తారు. ఇది నగ్న సత్యం. ఇక ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తాయని కలలు కంటే అది కళ్ళ. అసలు వాళ్ళకున్నది ఇప్పుడు కాపాడుకుంటే మా ఎక్కువ వాళ్ళు రాబోయే 119 శాసనసభ నియోజకవర్గాలల్లో నాకు తెలిసి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు 106-107 స్థానాలు అని చెప్పి. నాకు తెలిసి ఒక 115 స్థానాలు మనమే ఈజీగా గెలుస్తామనేమో అనిపిస్తూ ఉంది. సరే ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ఇక్కడ ఉన్నటువంటి కొంత మందిని వాళ్ళు ఒక రకంగా దాన్ని ఏమంటారు వశీకరణ చేసి వాళ్ళు వార్తలు రాయించుకుంటూ ఉన్నారు. అది పూర్తిగా తప్పు. ఖచ్చితంగా కేసీఆర్ గారు 106 అన్నారు కానీ మేము 115 స్థానాలలో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. ఇక కార్పొరేషన్, ఇక కార్పొరేషన్కు గతంలో మన చైర్మన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉండే అప్పుడు ఎంత చాలా తక్కువ మొత్తం అప్పుడప్పుడు మనకు చెప్తూ ఉంటాడు మీటింగులలో, ఇలా 10 కోట్లు 20 కోట్లు 25 కోట్లతో నేను ఇంత డెవలప్మెంట్ చేసిన అన్నారు. తర్వాత వచ్చినటువంటి చైర్మన్ గారు కూడా 55 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆ తర్వాత ఇప్పుడు మా పాలక వర్గం అంటే నాకు తెలిసి 2019 వరకు మేము ఒక 200 కోట్లు ఖర్చు చేస్తాం, మిగతా 100 కోట్ల రూపాయలకు ప్రణాళిక రూపొందిస్తాం. 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత రామగుండం నగరపాలక సంస్థలో ఒకట టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీలకు స్థానం లేదు. ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇలా మేయర్ గారి నాయకత్వం లోపట, ఇలా ఎమ్మెల్యే గారి నాయకత్వం లోపట, ఇలా ఎంపీ గారి నాయకత్వం లోపట, వివేక్ గారి నాయకత్వం లోపట ఇన్ని రకాల పనులు చేస్తూ ఇంకా ప్రజల మన్ననలు పొందడానికి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేయాలో, వాళ్ళకు కావలసినటువంటి అన్ని అభివృద్ధి పథకాలను వాళ్ళ ముంగిట్లోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడానికి టీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుల వల్ల మేమందరం పనిచేస్తామని చెప్తే తెలియజేస్తాం. ఓకే సార్, మరి ఇప్పుడు మీ నమ్మకం బాగానే ఉంది. ఇప్పుడు ఈ మొన్న ఈ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో కూడా అప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, సీఎంగా ఉన్నారు, పరిపాలన అప్పటికి 1 ఇయర్ జరుగుకుంటూ వచ్చేసింది. అలాగే మన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చినట్టు ఆ కంతటి ఉన్నది. ఓకే, బట్ మరి ఆ జరిగిన ఎన్నికల్లో అంత తక్కువ కార్పొరేటర్స్ గెలవడానికి ఎందుకు గెలిచినాకట, ఇప్పుడు మీరు ఏమంటున్నారు తప్పకుండా మాదే ఎగురవేస్తున్నారు కదా, దానికి తేడేంటి? అంటే అప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానికంగా ఆ నాయకత్వం ఎలా ఉందో మనకు కూడా తెలియదు. అంటే ప్రజలతోటి మమైకమై ఉండాలి. స్థానిక సంస్థలు ఎట్లుంటాయంటే ఏదో గెలిచిన తర్వాత నేను పోయి ఊరేగుతా అంటే నడవదు. ఖచ్చితంగా మనం గెలవడానికి ముందు ఏ విధంగానైతే ఉన్నామో ఆ విధంగా ఉంటేనే మనం ఇక్కడ గెలుస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి నాయకత్వం లోపల ప్రతి డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి యూత్ వింగ్, మహిళా వింగ్, ఎస్సీసీలు, బీసీసీలు ఈ రకంగా పూర్తిగా నాయకత్వాన్ని బలపరుచుకుంటూ డివిజన్లలో ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు లేరో అక్కడ ఆ డివిజన్లకు సంబంధించిన కొంతమంది నాయకులను గుర్తించి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మమైకమై కేసీఆర్ గారు చేస్తున్న పనులు, ఎమ్మెల్యే గారు చేస్తున్న పనులు, ఇక్కడ లోకల్గా స్థానిక సంస్థల ప్రతినిధులు చేస్తున్నటువంటి పనులన్నింటి కూడా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి గత 8-9 నెలల కాలం నుండి ఎమ్మెల్యే గారు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అన్ని రకాల బాధ్యతలు వారు ఎమ్మెల్యే గారు వాళ్ళకు అప్పచెప్పిళ్ళు. ఖచ్చితంగా వారి నాయకత్వంలో కూడా ముందుకు పోతాం. ఎందుకంటే గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు పార్టీ నిర్మాణం అనేది చాలా తక్కువగా ఉండేదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అప్పటి వరకు కూడా సంస్థాగతంగా నిర్మాణం జరగలేదు. ఇప్పుడు చాలా అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ రామగుండం కార్పొరేషన్లో ఉంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి 50 డివిజన్ల లోపల 50 టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలిచేటటువంటి సంత ఇక్కడ 100%. ఓకే సార్, సంతోషం. మీ ఆత్మస్థైర్యానికి, మీ మనోధైర్యానికి చాలా సంతోషం. ఓకే, ఇప్పటి వరకు మన ముందు మన ఊరు మన నాయకుడిగా వచ్చినటువంటి ఒక సత్యప్రసాద్ గారు దాదాపు ఒక 1 అవర్ నుండి కేంద్ర, రాష్ట్ర, లోకల్ రాజకీయాల గురించి చక్కగా చెప్పడం జరిగింది.
సో కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడడానికి కారణాలు ఏంటివి చెప్పారు, అలాగే రాష్ట్రంలో కూడా బంగారు తెలంగాణ వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు తప్పకుండా గెలుస్తారంటున్నారు, అలాగే కార్పొరేషన్లో 50 డివిజన్లకు 50 మంది మా టీఆర్ఎస్ వాళ్ళకి గెలుస్తారన్నారు, దానికి గల కారణాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు కేంద్ర రాష్ట్రంలో తర్వాత ఇక్కడ లోకల్గా, అలాగే కేంద్రంలో కూడా బీజేపీ వైఫల్యాలు తర్వాత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అటు కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ తర్వాత ఇటు రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ తర్వాత అట్లాగే కార్పొరేషన్లో కూడా మళ్ళీ రాబోయే 2019 ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి చెప్పినటువంటి యొక్క సత్యప్రసాద్ గారికి మనందరం మన సీఎండీ తరఫున వారికి కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఈ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా వారు నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి దీనిందరూ గమనించని తెలియజేసుకుంటూ మా సీఎం టీవీకి వచ్చినటువంటి యొక్క సత్యప్రసాద్ గారికి మరోసారి కృతజ్ఞత తెలుసుకుంటూ సీఎం టీవీ పైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. సీఎం టీవీ పేరులోనే ఉంది, దాన్ని మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారు ఎంత వేగంగా అభివృద్ధి చెందాడో సీఎం టీవీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుదని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ అంటే జనరల్గా నాకున్నటువంటి ఈ నాలెడ్జ్లో ఎక్కడికన్నా వెళ్తే కొంతమంది ఈరోజు కూడా ఇది నవ తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి వాళ్ళకు కార్యక్రమం అని చెప్పి నన్ను ముఖ్య అతిథిగా పిలిచింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సిటీ కేబుల్ గురించి మాట్లాడతలేదు. వాళ్ళు వస్తారు, శివ ఎవరు, శివ ఉన్నాడన్న, శివ వచ్చేది అక్కడ, శివ ఎవరు అని చెప్పి నేను అడిగిన అన్న, శివ అంటే ఆ సీఎం టీవీ అతను అన్న, తను వస్తానన్నాడు అని అన్నాడు. ఓకే మరి రాని అండి, వెయిట్ చేద్దాం, నేను 1 TC ఇంకా పొల్యూషన్ ఆఫీసర్ అంటే మరి ఆ శివ రాని అండి వెయిట్ చేద్దాం అన్న తర్వాత సరే వచ్చిన తర్వాత ఫోన్ చేయాలి అంటే ఫోన్ చేసిండు, వచ్చేసిండు. సీఎం టీవీ నిజంగా సమస్య ఎక్కడ ఉంటే సీఎం టీవీ అక్కడ ప్రత్యక్షం అవుతుంది. నిజంగా అద్భుతమైనటువంటి ఈ టీం వర్క్ చేస్తున్నటువంటి సీఎం టీవీ యాజమాన్యానికి ఇందులో చేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్. భవిష్యత్తులో సీఎం టీవీ రామగుండం కార్పొరేషన్లో చాలా వ్యూవర్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సీఎం టీవీ ఛానల్, థ్యాంక్ యూ.